చందుర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పుట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ కరోనా ఉధృతంగా ఉండటంతో నిరాడంబరంగా జరపాలని అధినాయకత్వం సూచించడంతో కోవిడ్ నిబంధనల మేరకు నిరాడంబరంగా పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్, నాయకులు దారం బాలరెడ్డి, ఏనుగుల శ్రీనివాస్, బొప్ప వెంకన్న, కొండ లక్ష్మణ్, మదాసు ప్రసాద్, కత్తి శ్రీనివాస్, పత్తిపాక వెంకటేష్, పడిగల శ్రీనివాస్, బొజ్జ రాములు, తర్రా లక్ష్మణ్, గొల్లపల్లి పరశురాములు, నలామన వెంకటరెడ్డి, నాయని నాగరాజు, మొహమ్మద్ సమీర్, ఎం సతీష్, తిప్పని అజయ్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించడం జరిగింది. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజున చందుర్తి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి నిర్వహించడం జరిగింది. మరి ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఢిల్లీ పెద్దల యొక్క మెడలు వంచి ఈ రోజున తెలంగాణ స్వేచ్ఛావాయులు పీల్చుకునే విధంగా చేసినటువంటి ఒక గొప్ప పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ సందర్భంగా మరి చందుర్తి మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము.